హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంటి భోజనం. ఈరోజు వీడియోలో మనం ఎటువంటి ఆయిల్, బటర్, నెయ్యి ఏమీ లేకుండా సింపుల్గా టేస్టీగా పీనట్ కుకీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా పీనట్ కుకీస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ పీనట్ కుకీస్ తింటుంటే కూడా నోటికి చాలా కమ్మగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. చూశారు కదా ఎంత టేస్టీగా క్రిస్పీగా కనిపిస్తున్నాయో. మరి ఈ పీనట్ కుకీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం పీనట్స్ని, అదేనండి, శనగ విత్తనాలని, ఒక కప్పు శనగ విత్తనాలని ఈ విధంగా కళాయిలో వేసి ఏమనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ శనగ విత్తనాలని మనం ఈ విధంగా పొట్టు అనేది ఊడి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనిచ్చి పొట్టు అంతా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పీనట్స్ని యాడ్ చేసుకొని మీడియం టు హై స్పీడ్లో మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ శనగ విత్తనాలు అనేది ఈ విధంగా పౌడర్ లాగా బ్లెండ్ అయిన తర్వాత మనం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పంచదారను కూడా వేసుకొని మరికొద్దిసేపు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పిండి పిండిగా ఉంటుంది, ఈ విధంగా కాదు, ఇంకా మనకి క్రిస్పీగా రావాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చే వరకు 1కి 2 సార్లు 2కి 3 సార్లు అయినా సరే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఈ ప్రిపరేషన్కి ఈ విధంగా పెద్ద మిక్సీ జార్ కాకుండా చిన్న మిక్సీ జార్ అయితే పని అనేది సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1-3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా చపాతీ ముద్దులాగా మిక్స్ చేసుకోవాలి. ఏ పిండి అయినా పర్వాలేదు, ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను. మీకు గోధుమ పిండి అనేది ఇష్టం లేకపోతే మైదా పిండితో కూడా మీరు ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు. చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలాగా బాల్ లాగా చేసుకున్న తర్వాత మనకు ఏ సైజులో కావాలో అంత పిండిని తీసుకొని మనం రౌండ్గా లడ్డూలాగా చేసుకొని బిస్కెట్ లాగా 2 హ్యాండ్స్తో ప్రెస్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా కాకపోతే మీరు రోలర్ హెల్ప్తోనైనా సరే చేసుకోవచ్చు. ఇక్కడ నేను సర్కిల్ టైప్లో తీసుకున్నాను. ఈ విధంగా బిస్కెట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని నేను బాగుంటుందని మధ్యలో కొంచెం హోల్ లాగా ప్రెస్ చేశాను. ఇక్కడ చివరిలో మనం శనగ విత్తనాలని కాస్త పలుకులు పలుకులుగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా మిగిలిన పిండితో కూడా మనం ఈ విధంగా బిస్కెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా కుకీస్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని అందులో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ అనేది లేకపోతే ఈ విధంగా మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ ఈ విధంగా చల్లుకొని 1 బై 1 బిస్కెట్స్ని ఈ ప్లేట్ పైన మనం ప్లేస్ చేయాలి. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఒక మందపాటి కుక్కర్ లేకపోయినా ఏదైనా గిన్నె అనేది పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన మనం బిస్కెట్స్ ప్లేస్ చేసిన ప్లేట్ అనేది పెట్టుకోవాలి. చెప్పాను కదా నేను చివరిలో మనం ఈ పలుకులు అనేది యాడ్ చేసుకుంటే మనకి చూడటానికి, అదేవిధంగా తినేటప్పుడు పలుకులు తగులుతూ ఉంటే క్రంచీగా ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఫ్లేమ్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు మనం వీటిని కనుక వేడి చేయగలిగితే ఇవి మనకి కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. చూశారు కదండి సింపుల్గా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఎంతో చక్కటి పీనట్ కుకీస్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.